హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తయారు చేయబోయేది ఒక కొత్త రకం స్నాక్ రెసిపీ. ఈవినింగ్ అయితే చాలు, పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదో ఒకటి తినాలనుకుంటారు. అలాంటప్పుడు ఇలా బియ్యం పిండితో చిప్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. ఇంట్లో దొరికే మూడే మూడు ఐటమ్స్తో చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఎలా చేసేయాలో చూసేద్దాం. బియ్యం పిండి చిప్స్కి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, సాల్ట్, జీలకర్ర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇక్కడ నేను 200 grams బియ్యం పిండికి 200 ml వాటర్ తీసుకుంటున్నాను. మీకు కరెక్ట్ మెజర్మెంట్ కావాలంటే ఒక గ్లాస్ బియ్యం పిండికి 1/4 glass వాటర్ తీసుకోండి. వాటర్ బాగా హీట్ అవ్వాలి. ఇలా చూడండి, ఇలా వాటర్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 tablespoon ఉప్పు వేసుకోండి. ఒక 1 spoon జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఉప్పు బాగా కలిసిపోయేదాకా వాటర్ని బాయిల్ చేయండి. తర్వాత బియ్యం పిండిని తీసుకొని ఆ వాటర్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేసుకోకండి, పిండి ఉండలు కడుతుంది. ఇలా కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండి కొంచెం సేపు చల్లారాలి. పిండి అంతా చల్లారిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోండి. ఒక చిన్న సైజు పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ చేసుకోండి. చపాతీలా ఒత్తుకోండి. మరి మందంగా ఒత్తుకోకండి, కొంచెం పల్చగానే ఉండాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత నైఫ్ తీసుకొని 4 sides కట్ చేయండి. ఎక్సెస్లో ఉన్న పిండినంతా తీసి పక్కకు పెట్టేసుకోండి. దీనిని ఒక 3 భాగాలుగా కట్ చేసుకోండి. అలానే ఇంకో సైడ్ కూడా కట్ చేసుకోండి. వీటిని ఇప్పుడు నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్ ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వదులుకోండి. బియ్యం పిండి కాబట్టి అంతగా కలర్ అనిపించవు, కొంచెం తెల్లగా ఉన్నప్పుడే తీసేసుకోండి. ఇలా చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ తీసుకొని దానిపై వీటిని వేసుకోండి. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది. మిగిలిన వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోండి. వీటిని ఇలా కూడా తినొచ్చు. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని 1/2 spoon కారం వేసుకోండి, 1/2 spoon ఉప్పు వేసుకోండి. చిప్స్ అన్నిటినీ బౌల్లో వేసేసుకోండి. కారం ఉప్పు బాగా కలిసేటట్టు పైకి కిందికి టాస్ చేసుకోండి. ఇలా టాస్ చేసుకోవడం వల్ల చిప్స్ అన్నిటికీ బాగా కారం ఉప్పు కలుస్తుంది. అంతే, ఎంతో ఈజీగా ఉండే బియ్యం పిండి చిప్స్ రెడీ అయిపోయాయి. ఈవినింగ్ టైంలో పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.